నేను అమ్ముడుపోయాను అంటూ పోస్టులు పెడుతున్నారని, ఇన్ని రోజులుగా ఎంతకి అమ్ముడుపోయి జనసేన పార్టీలో పనిచేశానో చెప్పాలని వైసీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నన్ను కోవర్టు అంటూ దూషిస్తున్నారని, పార్టీలో నాలాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ఎవరైనా తిరిగారో చెప్పాలన్నారు. నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ స్టిక్కర్లు అంటించానని, ఒక కోవర్టు చేసే పని ఇలా ఉంటుందా చెప్పండంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేతిలో జనసేన పార్టీ లేదన్నారు. నారాయణ దగ్గర లేని డబ్బా చెప్పండి, నేను పార్టీ మారుతున్నాననే విషయం తెలిసిన నాటి నుండి మూడు సార్లు నా వద్దకు డబ్బులు ఇస్తామంటూ మధ్యవర్తులను పంపాడని, కేతంరెడ్డిని డబ్బుతో కొనలేరు అని వారితో చెప్పానన్నారు. ఏదైతే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి 28 డివిజన్లు అన్ని ప్రాంతాలు 5 అంతస్తులో ఉన్న మిద్దికి కూడా ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా నేను చూడటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బాధపడుతున్న ఎవరు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని మాత్రం ఎవరు అనలేనిది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అయితే ఈరోజు జనసేన పార్టీలో నా ప్రస్థానంలో ఉండేటటువంటి 175 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత నాలాంటి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటటువంటి ఆతృతతో ఎంతోమంది కూడా నాలా కష్టపడ్డారు. నేను పనిచేసింది పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాను. కానీ ఈరోజు దారుణం దుర్మార్గం ఏంది అంటే, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు. ఈరోజు నన్ను విమర్శిస్తూ ఉన్నారు పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది నన్ను కోవర్ట్ అంటున్నారు, నేను డబ్బులు తీసుకొని వచ్చానంటా ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను జనసేన పార్టీ వాళ్ళని, ఎంత డబ్బులు మీరు ఇస్తే జనసేన పార్టీలో ఇన్ని సంవత్సరాలు నేను పనిచేశాను, ఎంత డబ్బులు తీసుకొని నేను జనసేన పార్టీలోకి వచ్చాను, ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఇంటికి కాబోయే సీఎం అని చెప్పి స్టిక్కర్ అంటించానా లేదా, ప్రతి ఇంటికి కరపత్రాన్ని పంచానా లేదా, ప్రతి గోడకి వాల్ పెయింటింగ్ వేయించానా లేదా, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వాల్ పోస్టర్లు అంటించానా లేదా కాబోయే సీఎం అని, ఇంకా పచ్చికి చెప్పాలంటే ఒక శిలాఫలకం కూడా వేసానా లేదా. నన్నా కోవర్ట్ అంటారు మీరు, నేనా డబ్బులు తీసుకున్నాను అంటారు. డబ్బులు తీసుకోవాలి అనుకుంటే నారాయణ దగ్గర లేనటువంటి డబ్బులా, నారాయణ దగ్గర లేనటువంటి డబ్బులా? నారాయణ 3 రోజుల పాటు వరుసగా మధ్యవర్తుల్ని నా ఇంటికి నా కార్యాలయానికి పంపించి ఎంత డబ్బు కావాలో చెప్పు వినోద్ రెడ్డి, అంత డబ్బు నీకు ఏర్పాటు చేస్తాం, నువ్వు జనసేన పార్టీలోనే కొనసాగు, మాకు రేపు ఎలక్షన్లకి సహాయం చేయని చెప్తే నాకు వద్దు మహాప్రభు, మీతో స్నేహం వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది.